सी प्लेन लो श्रीशैलम चेरुकुन्नारु सीएम चंद्रबाबु विजयवाड़लोनी पुन्नमि घाट लो सी प्लेन सर्विसेस नि प्रारंभिंचारु सीएम श्रीशैलम वरकु अंतलोने प्रयाणिंचारु श्रीशैलम लो मल्लेश्वर स्वामी दर्शिंचुकोनी तिरिगि सी प्लेन लोने विजयवाड़ चेरुकुन्नारु मुख्यमंत्री ई सी प्लेन नु डी हैविलैंड एयरक्राफ्ट संस्थ 14 सीट्लतो तयारु चेसिंदि सी प्लेन्स भविष्यत्तुलो एंतो उपयोगपड़तायि अन्नारु सीएम चंद्रबाबु सी प्लेन्ल वल्ल रवाने कादु టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు సీఎం చంద్రబాబు భారతదేశ నీటి ఆధారిత విమానయాన రంగంలో రన్వే ఆధారిత విమానాశ్రయాలు లేని ప్రాంతాల్లో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇవి చాలా కీలకమైనవి మరోవైపు రాష్ట్రంలో వాటర్ ఏరోడ్రోమ్స్ ల అదనపు ప్రదేశాలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అరకు లంబసింగి ఋషికొండ కాకినాడ కోనసీమ తిరుపతిల నుంచి సీ ప్లేన్ సేవలు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు సీ ప్లేన్ కార్యకలాపాలు స్థానిక పర్యాటకాన్ని పెంచుతాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయి రెటది విజయవాడ పున్నమి గాట్లో సీ ప్లేన్ సర్వీసెస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆ సీ ప్లేన్ లోనే శ్రీశైలంకి బయలుదేరారు అయితే శ్రీశైలంకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఎంతసేపట్లో మల్లన దర్శనం జరిగే అవకాశం ఉంది విజయవాడ నుంచి కొద్ది సేపటికితమే సీ ప్లేన్ లో చంద్రబాబు ఇక్కడికి శ్రీశైలం చేరుకున్నారు శ్రీశైలం కి సీ ప్లేన్ రావడంతో స్థానికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా ఉద్విగ్నంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి దృశ్యాలు చూసిన సందర్భాలు లేవు ఇక్కడ శ్రీశైలంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ అలాగే పాత అక్క మహా గుహలు నీటిలోనే వెళ్ళేందుకు బోట్ విహారం ఉంటుంది ఇలాంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ ఈ రోప్వే ఉంది ఇలాంటి ఉన్నప్పటికీ ఈ సీ ప్లేన్ అనేది ఒక మనిహారంగా శ్రీశైలం కి చెప్పుకోవచ్చు ఇది ప్రయాణికులకు పర్యాటకులకు భక్తులకు సౌకర్యంగా కనే ఉంటుంది కొద్దిసేపటితమే చంద్రబాబు చేరుకున్నారు విజయవాడలో బయలుదేరిన తర్వాత అరగంటకు సీ ప్లేన్ శ్రీశైలం చేరుకుంది సీ ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత జెట్టి నుంచి రోప్వే మీదుగా చంద్రబాబు పైకి వచ్చారు ఇప్పుడే ఇక్కడి నుంచి దర్శనం కోసం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి వెళ్ళారు అక్కడ ప్రత్యేక పూజలు చేసుకుంటారు దాదాపు అరగంట పాటు రెండు ఉభయ ఆలయాల్లో అంటే మల్లికార్జున స్వామివారి ఆలయం భ్రమరాంబ దేవి ఆలయం ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకుంటారు ఆ తర్వాత ఇక్కడికి తిరిగి ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడతారు ఆ తర్వాత విజయవాడకు బయలుదేరి వెళ్తారు మొత్తం మీద సీ ప్లేన్ ఇక్కడికి రావడంతో స్థానికుల్లో చాలా సంతోషం వ్యక్తమవుతుంది కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సీ ప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు వారిలో కొందరు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉందండి సీ ప్లేన్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందండి మేము మా ఇంటికి దగ్గర ఇక్కడ సీ ప్లేన్ ల్యాండ్ అయ్యింది మేము ఇట్లా చూస్తాము ఇంత దగ్గర నుంచి అని మేము అనుకోలేదు మాకు చాలా సంతోషంగా ఉంది చెప్పనా ఎట్లా ఉంది సీ ప్లేన్ చూసావా చూపు చూసాం చూసాం చాలా బాగుంది ఇంత ముందు ఎప్పుడైనా చూసావా ఇట్లాంటిది నో చూడలేదు చెప్పండి మీరు ఎట్లా ఉంది మీ ఇంటికి దగ్గరలోనే విమానం దిగింది చాలా బాగుంది చూడడానికి మొత్తానికి మేము చాలా రోజుల క్రితం నుంచి ఎప్పుడో బయట చూసింది తప్ప ఇక్కడ న్యూస్ లో గానీ అట్లా టీవీలలో ఇప్పుడు లైవ్ లో ఇక్కడ మా ఇంటికి దగ్గరలో శ్రీశైలం ప్రాజెక్ట్ లో ల్యాండ్ కావడం చాలా సంతోషకరంగా ఉంది బాగుంది చెప్పండి ఎట్లా ఉందండి ఏం ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నాం బాగానే ఉంది మాకు లైవ్ లో కనపొచ్చింది శ్రీశైలం డ్యామ్ పక్కన దిగింది చాలా బాగుంది ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సీ ప్లేన్స్ చూసారా ఎక్కడైనా ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడడం
సెల్లులో చూడాల్సింది తప్ప ఇప్పుడు లైవ్ లో చూస్తుంది రేట్. అంటే విదేశాల్లో ఇట్లాంటివి ఉన్నాయి మన దేశంలో? లేదు, ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ టైం ఇప్పుడే సెల్లులో చూడాల్సింది తప్ప ఇప్పుడు అయితే డైరెక్ట్ లైవ్ లో చూస్తున్నాం మేము. అయితే అసలు ఊహించారా ఇట్లాంటి సౌకర్యం ఒకటి శ్రీశైలంకి వస్తుందని? లేదు లేదు, చూడలేదు, ఇప్పుడే చూడడం ఫస్ట్. అంటే ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఇంకా శ్రీశైలంకి ఇట్లాంటివి ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఇంకా చాలా చాలా వెరైటీస్ ఇక్కడికి రావాలని అనుకుంటున్నాము. చాలా ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉంది సీ ప్లాన్ చూడడము. ఎట్లా మాటల్లో చెప్పడానికి రావడం లేదు, చాలా హ్యాపీగా ఉంది. అంటే భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది శ్రీశైలంకి రవాణా. అంటే ఇది కొండ ప్రాంతం కావడంతో రవాణా రైలు మార్గం లేదు, విమానయానం కూడా లేదు. ఇప్పుడు కొత్తగా సీ ప్లేన్ వచ్చింది కాబట్టి భక్తులకు గానీ చాలా ఫ్రీగా ఉంటుంది ట్రావెల్. బయట నుంచి ఎక్కడి నుంచో జర్నీ చేసి రిస్క్ పడకుండా ఇట్లా సీ ప్లాన్ ద్వారా జర్నీ తొందరగా అయిపోతుంది కాబట్టి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. సౌజన్య, శ్రీశైలం చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 215 కిలోమీటర్లు ఉంది, ఘాట్ రోడ్లో ప్రయాణించాలి. విజయవాడ నుంచి కూడా దాదాపు 5 గంటలు ప్రయాణం పడుతుంది. ఎక్కడి నుంచి రావాలన్నా రోడ్డు మార్గంలో ప్రయాణం కాస్త రిస్క్గానే ఉంటుంది, ఎందుకంటే ఇదంతా ఘాట్ రోడ్డు. దూరం నుంచి అంటే ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు శ్రీశైలం చేరుకోవాలన్నది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలంలో సీప్లేన్ సౌకర్యం రావడంతో సుదూర ప్రాంతాల నుంచి, ఢిల్లీ కావచ్చు, ఇతర మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై కావచ్చు, ఇలాంటి ప్రాంతాల నుంచి విజయవాడకి ఫ్లైట్లో చేరుకొని అక్కడి నుంచి సీప్లేన్లో చేరుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే సీప్లేన్లో చంద్రబాబు ల్యాండ్ అయిన తర్వాత స్థానిక అధికారులతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో 2-3 విమానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరిన్ని సౌకర్యాలు పెంచాల్సి ఉంటుంది. ఎస్కలేటర్ పెడితే సీప్లేన్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి పైకి వెళ్లేందుకు కూడా సౌకర్యంగా ఉంటుందని అధికారులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ రోప్వే ప్రస్తుతానికైతే పాతాళ గంగ దగ్గర చాలా మెట్లుంటాయి, అంటే వందల సంఖ్యలో మెట్లున్నాయి. వాటిని వృద్ధులు చిన్నపిల్లలు ఎక్కి దిగడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆ తర్వాత రోప్వే ఏర్పాటు చేసిన తర్వాత కొంత సౌకర్యంగా ఉంది. రోప్వేలో ప్రస్తుతానికి 4 క్యాబిన్లు ఉన్నాయి. ఇందాక సీఎం మాట్లాడినప్పుడు కూడా రోప్వేలో ఎన్ని క్యాబిన్లు ఉన్నాయి, ఎంతమందిని రోజు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి రవాణా చేయవచ్చు అని అధికారులను ఆరా తీశారు. ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. మొత్తం మీద సీప్లేన్ ఇక్కడ ల్యాండింగ్ సౌకర్యం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మరింత అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుంది. పర్యాటకులకు, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. సౌజన్య. ఎస్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది లైక్.